హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు బ్రెడ్ పకోడీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనము ఆనియన్ పకోడీ, పాలకూర పకోడీ అలా చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి చూస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇక్కడ నేను 2 పొటాటో తీసుకున్నాను. ఇవి పొట్టు మొత్తం తీసేసి కడిగాక పొట్టు తీసేసి ఇలా మొత్తం తురుముకోవాలి సన్నగా. ఇలా 2 పొటాటోస్ మొత్తం తురుముకున్నాక ఈ తురుముకున్న ఈ తురుముని ఇందులోకి వేసేసుకోవాలి వాటర్లోకి. ఇవి నార్మల్ టెంపరేచర్ వాటర్ అండి. ఇందులో సాల్ట్ కూడా ఏమీ యాడ్ చేయలేదు నేను, ఓన్లీ ప్లెయిన్ వాటర్. ఇందులో వేసేసి ఇలా బాగా ఒకసారి వాష్ చేసుకున్నట్టు ఇలా బాగా ప్రెస్ చేసేసి ఇలా మొత్తం వాటర్ మొత్తం పిండేసేసి ఇలా ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి వాటర్తో వాష్ చేయాలండి. ఇలా ఇలా వాష్ చేయడం వల్లనే ఈ పకోడీ క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ లేకుండా మళ్ళీ ఒకసారి బాగా గట్టిగా పిసికేసి మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వీలైతే అంతవరకు వాటర్ పిండేసేసేయాలి. తర్వాత ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను వైట్ బ్రెడ్ తీసుకున్నాను, మీ ఇష్టం మీరు బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా సరే. ఇలా మొత్తం చిదిమేసేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అంత శనగపిండి యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ అంత కారం, తగినంత ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు. 1 టీ స్పూన్ అంత ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ అంత రోస్టెడ్ క్యూమిన్ పౌడరు, అలాగే వాము కూడా వేస్తున్నాను కొంచెం. ఇలా నలిచేసేసి వేస్తున్నాను. ఇవన్నీ ఈ బ్రెడ్ ఇవన్నీ బాగా అన్నీ కలిసేదాకా కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేనండి. అందులో ఉన్న బ్రెడ్ ప్లస్ ఆలుకి ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుందండి. ఇలా తర్వాత ఈ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇది కొత్తిమీర మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. తర్వాత నూనె బాగా వేడెక్కాక అందులో చిన్న చిన్నగా క్వాంటిటీ ఇట్లా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని, మరీ హై కూడా పెట్టొద్దండి. బ్రెడ్ ఉంది కదండి అందుకని తొందరగా మాడిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇలా ఇప్పుడు జల్లిగంటలోకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇలా చేసి తీసుకెళ్తే చాలా బాగుంటుందండి. స్నాక్స్గా కూడా మంచిగా పనికి వస్తుంది. ఇలా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఆలు బ్రెడ్ 2 ఉన్నాయి కాబట్టి మిగతావి కూడా ఇలానే వేసేసుకోవాలి. ఇది టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.